టైటిల్ చూసి షాక్ అయినట్లున్నారు. ఆదివారం వస్తే లక్షల కోళ్లను చంపి మరీ చికెన్ కర్రీ ఫ్రై బిర్యానీతో లాగించేస్తుంటారు జనం. అంతేనా, చికెన్ షాపుల ఎదుట క్యూ. మంచి కోడి కొట్టు దిట్టంగా ఉండాలి, ముక్కలు ఎక్కువ రావాలి, ఎముకలు వద్దు, స్కిన్ వద్దు అంటూ తమ టేస్ట్ కూడా చెబుతుంటారు కస్టమర్లు. దీనికి తోడు చావడానికి రెడీగా ఉన్న కోళ్లను చూసి అది కొట్టు ఇది కొట్టు అని కూడా చికెన్ షాపు ఓనర్లకు చెబుతుంటారు. ఇదంతా ఏ చికెన్ షాపులో అయినా జరిగే తంతు. అయితే ఇలా చేయడం నేరం, ఘోరమంట. ఏంటి ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు, నిబంధనల ఉల్లంఘనలను చెబుతున్నారు హ్యూమన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎండీ జయసింహ, పీపుల్ ఫర్ యానిమల్స్ కార్యకర్త నరేంద్ర ప్రసాద్. ఓ కోడి ముందు మరో కోడిని చంపడం నేరం, అంతేకాదు కస్టమర్ల ఎదుట కూడా వాటిని కోయడం నేరం అంటున్నారు. దీనికి తోడు చికెన్ షాపులకు తీసుకొచ్చే కోళ్లకు ఆహారం మంచినీళ్లు ఇవ్వకుండా గ్రిల్స్ లో రోజుల తరబడి పెడుతున్నారని ఇది మరో ఘోరం అంటున్నారు. ఇది చట్టంలోనే ఉందని కానీ ఎవరూ అమలు చేయడం లేదన్నారు. జంట నగరాల్లోని చికెన్ షాపు ఓనర్లకు కనీస అవగాహన లేకుండా పోయిందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసినట్లు చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కోడి రక్తం డ్రైనేజీలోకి వదలకూడదు అన్నారు. ప్రతి షాపులో సీసీ కెమెరా పెట్టాలని, ఓ జంతువు ముందు మరో జంతువును ఎలా చంపుతారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఏ షాపుకు లైసెన్స్ లేదని, ఎవరూ సీసీ కెమెరాలు పెట్టడం లేదన్నారు. కస్టమర్ల ముందు కోడిని చంపడం కూడా నేరం అనే విషయం కూడా తెలియకపోవడం విడ్డూరం అంటున్నారు. శుభ్రత అసలు పాటించడం లేదన్నారు. మొత్తానికి కోడి ముందు మరో కోడిని చంపడం నేరం అనే విషయం చాలా మందికి తెలియకపోవడం ఆశ్చర్యం. విడ్డూరంగానే ఉంది కదా. ఇక నుంచి అయినా ఈ రూల్ పాటిస్తారో లేదో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.